హిమాచల్ ప్రదేశ్ అందరూ ఊహించింది, ఊహించినట్టుగానే జరిగింది. అక్కడ ప్రతి 5 ఏళ్ళకి గవర్నమెంట్ మారుతుంది, మారింది. సో హిమాచల్ ప్రదేశ్ పెద్ద హిమాచల్ ప్రదేశ్ది పెద్ద అనూహ్యం ఏం కాదు అందరూ అనుకుంది. గుజరాత్ మాత్రం బాగా టఫ్గా జరిగింది, రకరకాలుగా వ్యాఖ్యానాలు, ఎగ్జిట్ పోల్స్ ఒకలాగా, ఒపీనియన్ పోల్స్ ఒకలాగా వచ్చాయి. బట్ ఫైనల్గా గుజరాత్లో మోడీ కనుక ఓడిపోయినట్టయితే చాలా విపరీత పరిణామాలు మొత్తం దేశం అంతా వచ్చి ఉండేవి. సో ఆయన గెలిచాడు, అది కూడా నేనైతే ఆయనే గెలుస్తాడని ఊహించాను. అయితే అందరూ ఏం లెక్కేస్తున్నారంటే 2012లో ఎన్ని ఓట్లు వచ్చాయి బీజేపీకి, అంటే లాస్ట్ అసెంబ్లీలో, 2017లో ఎన్ని వచ్చాయి, ఎంత పర్సెంట్ తగ్గింది, ఇదే లెక్కేస్తున్నారు. ఆ లెక్క వేయకూడదు. 2014 బీజేపీ చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. 2014లో 60% ఓట్లు వచ్చాయి బీజేపీకి గుజరాత్లో. ఇప్పుడు 49కో 48కో పడిపోయింది. 14తో కంపేర్ చేయాలి తప్ప గత అసెంబ్లీ నాటికి మోడీ స్టేట్ ఫిగరు. 2014 నుంచి ఆయన నేషనల్ ఫిగర్ అయ్యాడు. నేషనల్ ఫిగర్ అయ్యాడు, ఆయనతో ఎవడో పోటీ పడలేకపోతున్నారు. ఆయన వెనకాల ఆయన బెస్ట్ అయితే ఆయన తర్వాత 10 స్థానాల తర్వాత ఉంటాడు రాహుల్ గాంధీ, అది సర్వేలు చెప్తున్నాయి. అటువంటిది సొంత రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఒక్కడే ప్రచారానికి తిరిగి కాంగ్రెస్ నా లెవెల్కి తీసుకొచ్చాడంటే డెఫినెట్గా కాంగ్రెస్కి ఇది చాలా మంచి పరిణామం. బీజేపీకి ఓకే, ఓడిపోయింటే చాలా బ్యాడ్గా ఉండడం వాళ్ళది కాబట్టి ఓకే. 1983 నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్ వరకు పుంజుకునే పరిస్థితి గ్రాఫ్ చూపిస్తుందండి. భవిష్యత్ పరిణామాలు బాగానే ఉండొచ్చు అంటారా అక్కడ గుజరాత్లో? డెఫినెట్గా గుజరాత్ రాష్ట్రంలోనే మోడీకి జనరల్గా ఈ డీమానిటైజేషన్ కానీ జిఎస్టీ కానీ అర్బన్ ఏరియాలో బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటే అర్బన్ ఏరియాలోనే గుజరాత్లో స్కోర్ చేయగలిగాను ఆయన. సో అర్థం ఏంటంటే జనరల్గానే బీజేపీ డౌన్ అయిందనమాట, ఈ రెండింటి వల్ల కాదు, రూరల్ ఏరియాలో బాగా కాంగ్రెస్ స్కోర్ చేసింది. సో నా అనాలిసిస్ ఏంటంటే కాంగ్రెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, బీజేపీ అనకూడదులేండి, మోడీ డెఫినెట్గా డౌన్ అవుతున్నాడు. అంటే యూపీ ఎలక్షన్ తీసుకున్నా, గుజరాత్ ఎలక్షన్ తీసుకున్నా, ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి, కొత్త వాతావరణం ఉంది అని బీజేపీ మీద విమర్శలు చేసేవాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ట్యాంపరింగ్కి పాల్పడుతున్నారు, బ్లూటూత్ టెక్నాలజీ వాడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయండి, ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమో అంత టెక్నాలజీ నాకు తెలీదు, అయితే జనరల్గా నేను నమ్మను. నేను ట్యాంపరింగ్ చేసి లేకపోతే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు అని అంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేశారు. అయితే ఇది సాధ్యం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. నాకు టెక్నాలజీ అంత తెలిగిపోయినా, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా టెక్నాలజీ అంత తెలిసిపోయింది కాబట్టి అటువంటిది ఏమైనా ఉంటే వెంటనే పట్టేస్తారు. నేను అనుకోవటం అది కారణం ఏం కాదు, మోడీకి పబ్లిక్లో ఇంకా సపోర్ట్ ఉంది. ఈవెన్ టుడే మోడీ 1, ఆయనకి దగ్గరగా ఆ చరిష్మా ఉన్నటువంటి లీడర్లు ఎవరు లేరు. ఇప్పుడు తాజాగా వివాదం నడుస్తుంది, మోడీ మొన్నటి ఎన్నికల్లో చేసిన ప్రచార కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ఏజెంట్ అనే రీతిలో చేశారు. ఆ పార్లమెంట్లో కూడా నానా గొడవ జరుగుతుంది, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? నేను ఇంత ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, మోడీ ఏమైనా మాట్లాడగలడు. మోడీకి ఉన్న ఏకైక ఎజెండా ఎలక్షన్ నెగ్గడం కోసం ఆఖరి రోజుల్లో ఏమేం చేశాడో నేను 2002 నుంచి చూస్తున్నాను. ఏమైనా చేస్తాడు ఎలక్షన్ నెగ్గడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే జనానికి కూడా కావాల్సింది నెగ్గాడా లేదా అని అంతే. మీకు గుజరాత్ ఎలక్షన్ ఇష్యూస్ మీద జరిగినంతకాలం కాంగ్రెస్ గెడ్జి కనబడింది. ఎప్పుడైతే గుజరాత్ ఎలక్షన్ తన మోడీని చంపేయడానికి పాకిస్తాన్కి సుపారీ ఇచ్చారు అన్నటువంటి ఇష్యూ మీద మోడీ మొదలుపెట్టాడో మారిపోతుంది. ఎందుకంటే గుజరాత్ ఉన్నది బార్డర్లో, గుజరాత్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి చోట ఈ హిందూ ముస్లిం గొడవలు అవి కళ్ళారా చూసినటువంటి ప్రాంతాలు అవి, ఖచ్చితంగా చాలా టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్లో కనుక ఆఖరి నిమిషంలో మళ్లించగలిగితే డెఫినెట్గా అది హిందూ ఓటు ఎక్కడైనా మెజార్టీ, ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నా మెజార్టీ పోలరైజేషన్ జరుగుతుంది. స్పైట్ ఆఫ్ ఇట్ మొన్న కాంగ్రెస్ అంత పెర్ఫార్మెన్స్ చేసిందంటే నిజంగా కాంగ్రెస్ పట్ల, మోడీ పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల అనుకూలత నేను చెప్పలేను, కానీ
డెఫినెట్గా కాంగ్రెస్ చాలా మంచి పెర్ఫార్మెన్స్. రేపు 2018లో దాదాపు